సో మొదటగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ దానికి కారణాలు దాన్ని ఎలా ప్రివెంట్ చేయడం సో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కారణాల్లో ఒకటి జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీస్ నుండి వచ్చేది రెండు అక్వైర్డ్ ఫ్యాక్టర్స్ అంటే పర్సన్ కారణాల వల్ల సో ఈ అక్వైర్డ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే ఏంటి ఫస్ట్ క్రానిక్ అల్సర్ డిసీజ్ అంటే కొన్ని రోజుల నుంచి గ్యాస్ట్రైటిస్ ఉండడం అసిడిటీ అని అంటాము సో అది కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు సో అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది రెండు హై సాల్ట్ ఫుడ్ తినడం మూడు ప్రిజర్వేటివ్స్ ఫుడ్ మెయిన్గా అందులో నైట్రేట్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ దట్ విల్ కాజ్ ద గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్మోక్డ్ ఫుడ్ అంటే తందూరి పన్నీర్ తందూరి చికెన్ సో దిస్ ఆల్ స్మోక్డ్ ఫుడ్ కెన్ కాజ్ ద క్యాన్సర్ అండ్ స్మోకింగ్ స్మోకింగ్ ఆల్సో ఇస్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సో అక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హెరిడిటరీ డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ కార్సినోమా అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎర్లీ ఏజ్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండు ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటే కోలాన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు సో పర్సన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వీటిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఎలా ఒకటి ఫ్యామిలీ హిస్టరీని ఉన్నప్పుడు మెయిన్గా కొన్ని టెస్ట్లు ఉన్నాయి లైక్ సిడిహెచ్ వన్ మ్యూటేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎంఎస్హెచ్ వన్ మ్యూటేషన్ బీఆర్సీఏ మ్యూటేషన్స్ సో అవి ఆ జీన్ మ్యూటేషన్ టెస్ట్ చేసి అవి కనుక్కోవచ్చు అంటే ఆ మ్యూటేషన్ ఈ పర్సన్లో ఉందా లేదా కనుక్కోవచ్చు సో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ హెరిడిటరీగా వచ్చినప్పుడు నార్మల్గా ఏంటంటే అరౌండ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్లోనే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుంది సో ఒకవేళ ఈ మ్యూటేషన్ ఉన్నది అన్నప్పుడు సో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళకి ఏం చేస్తామని అంటే బిఫోర్ ఫార్టీ ఇయర్స్ లోపే సో టోటల్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రెక్టమీ సర్జరీ చేసేస్తాము సో హౌ టు అవాయిడ్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్గా ఒకవేళ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ మీకు క్రానిక్ అసిడిటీ ఉన్నప్పుడు సో ఎండోస్కోపీ చేసి అందులో పైలోరీ బ్యాక్టీరియా అని ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ పాజిటివ్ ఫర్ ద హెచ్ పైలోరీ బ్యాక్టీరియా సో ఎండోస్కోపీ చేసి పైలోరీ ఉన్నప్పుడు దాన్ని పైలోరీ కిట్ వాడి సో ఆ బ్యాక్టీరియాని ప్రివెంట్ కిల్ చేయడం రెండు స్మోక్డ్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అండ్ స్మోకింగ్ వీటన్నిటిని అవాయిడ్ చేయడం ద్వారా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు